ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానంకు తెరాస అధినేత కేసీఆర్ పోటీ చేస్తే బాగుంటుందని కార్యకర్తల తరపున కోరుతున్నాను అన్నారు. పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ ఎవరి పేరు చెప్పినా వారికి మద్దతు ఇస్తామన్నారు. ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరియు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు మొన్న స్థానిక సంస్థలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు అందరికీ కలిపి టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి విశ్వస్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఈ నెల ప్రారంభం నిర్వహించుకోబోతాం. అదేవిధంగా నిన్న మొన్న పేపర్లలో సోషల్ మీడియాలో వైరల్ అయినట్టుగా అదేవిధంగా పేపర్లో వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రావాల్సిందిగా నేను ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు ఓడిపోవడం జరిగింది. సుదూర ప్రాంతం హైదరాబాద్ సుదూర ప్రాంతం ఉండి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం వివరించి, అదేవిధంగా పార్టీకి వీళ్ళందరినీ కూడా దగ్గర చేసి వీళ్ళందరినీ కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉంచాలంటే మన సీఎం గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే 7 స్థానాలలో 6 స్థానాలు ఓడిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో 9 స్థానాలు ఓడిపోవడం జరిగింది.